సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుని యొక్క ప్రియబిడలైన మీకు వందనములు మే మాసం పదిహేడవ తారీఖున దేవుడు మనకు సిద్ధపరిచిన దైవవాక్యం ప్రసంగి ఆరవ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములు సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడేను అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది రెండు ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగా వ్యర్థముగాను గొప్ప దుర్వస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలు కని దీర్ఘాయుష్యమంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము మెరుగకయు తగిన రీతిగా సమాధి చేయుబడికూ నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి కొలుచున్నాను ఈ వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వర్లారా ఇక్కడ దీర్ఘాయువు ధనము సంతానము ఇవన్నీ కూడా వ్యర్థము అనేటువంటి మాట మనకు కనిపిస్తున్నది మానవునికి ధనధాన్య సమృద్ధి ఘనత దీర్ఘాయు మరియు ఆస్తిపాస్తులు ఉన్నను వానికి అవి ఆనందమీయలేవు వాటిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని ఇవ్వకున్న అది నిష్ప్రయోజనమే అని మనకు కనపరచబడుతున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని చిరకాలము జీవించినను సుఖానుభవమును ఇరుగుకయ్యే తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతే మేలని ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది ప్రభునందు ప్రిమినటి వాళ్ళారా యోభు ఇరవై ఒకటవ అధ్యాయం మనం ఏడు నుంచి పద్మూడు వరకు మనము చూడగలిగినట్లయితే అక్కడ దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారు ఎందుకని ముసలి వాళ్ళై బల ప్రభావాలు అభివృద్ధి చెందుతారు చెందుతారు ఎందుకని వాళ్ళ ఎదుటనే వాళ్ళ చుట్టూ వాళ్ళ సంతానము సుస్థిరం అవుతుంది వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది అని వాళ్ళ కుటుంబాలు నిర్భయంగా సురక్షితంగా ఉన్నాయని దేవుని శిక్షాదండ వాళ్ళ మీదకి రావడం లేదని వాళ్ళు పశువులు దాటితే తప్పనిసరిగా చూలు కలుగుతుంది ఇసుకపోకుండా ఆవులు సులభంగా ఈనుతాయి వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయలుదేరుతారు వాళ్ళ చిన్నవారు ఎగిరి గుప్పికంతులు కూడా వేస్తారు వాళ్ళ కంజరి తంతి వాయిద్యాలు వాయిస్తూ స్వరమెత్తి పాడుతారు పిల్లల గురువు మోగిస్తారు ఆనందిస్తారు వాళ్ళు రోజులు సుఖంగా గడుపుతారు అయితే ఇక్కడ గమనించాలి ఒక్క క్షణములోనే మృత్యువ లోకానికి దిగిపోతారు అని మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది ప్రభునందు ప్రీమినిటి వంటి వాళ్ళ మానవుని యొక్క జీవితంలో ఎన్ని ఈ లోక సంబంధముగా మనుషుడు అనుభవించినప్పటికీ కూడా చిట్ట చివరికి తాను ఊహించని తాను అనుకోని ఘడియల్లో ఒక్కసారిగా పాతాళానికి వెళ్ళిపోతారు అనే మాట మన కనపరచబడుతూ ఉంటున్నది మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం లూకా పన్నెండు పదహారులో కూడా మనము చూడగలిగితే అక్కడ కూడా ప్రస్తుత లోకములో జరిగే విషయాలను ముందుగానే దేవుడు తన వాక్కుని విధంగా తెలియపరిచాడు మరియు ఆయన వారితో ఇలా ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినీ నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకునేను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణము అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని తనతో చెప్పాను దేవుని ఏడల ధనవంతుడు కాక తన తనొరకే సమకూర్చుకున్నవాడు అలాగొనే ఉండునని చెప్పాను ఇక్కడ మనిషికి ఉన్నటువంటి ఆశ లేక పెరిగిన దురాశను బట్టి మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రేమిన వాళ్ళరా ఎంత తనక జీవితంలో సమకూర్చి ఉంచుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి దానిని అనుభవించలేక ఒక్కసారిగా తన ప్రాణాన్ని పోగొట్టుకోగలిగినట్లయితే బ్రతికినంత కాలము కూడా తన దురాశతో ప్రయాస తీసుకున్నది ఎవని యొను సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే అందుకే వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది భూమి మీద మానవునికి ధనం ఉండినా దీర్ఘాయు ఉండినా ఘనత అనేది ఉండినా ధనధాన్య సమృద్ధి ఉండినా ఆస్తిపాస్తులనేవి ఎన్ని ఉండినా వాటి వలన మానవునికి ఏమీ ఆనందం అనేది లేదని వాడు వాటిని సంపూర్ణముగా అనుభవించలేడని ఒకరోజు వాటన్నిటినీ కూడా తాను విడిచిపెట్టాలని అది కూడా నిష్ప్రయోజనమే అని బైబిలు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది దేవుని యొక్క బిడలమైన మనం లోకములో జరుగుచూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు విధానాలు వాక్యానికి సరిపోయే రీతిగానే ఉంటున్నాయి అయినా దేవుని బిడలగా మనకుండిన మనకు లేకపోయినా ఉన్నదానిలోనే మనం సంతృప్తి కలిగి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించి శాశ్వతమైనటువంటి ఆ యొక్క నిత్యత్వాన్ని సంపాదించుకోవటానికి సిద్ధపడుదాం ప్రార్థన మంచి ఏసయ మీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా ప్రస్తుతం లోకములో జరుగుచున్న విషయాలు ఎప్పుడో తండ్రి మీరు పలికారు ఇలాంటి జీవితములు కలిగిన మనుషుల మధ్యన బ్రతుకుచున్న మేము ప్రభావం ఉన్న సంతృప్తిని కలిగి మీ నా తండ్రి భయభక్తి కలిగి బ్రతుకుతూ మీ ఆజ్ఞతను అనుసరిస్తూ ఒకరోజు మాకు మీరు సిద్ధపరిచిన నిత్యత్వంలోనికి రావటానికి కృపను మాకు చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె